అండ్ క్లైమాక్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ థింగ్. అక్కడ మీరు అన్నట్టు బేబీ పుట్టడం ఒకటి, సిస్టర్ తో ఉన్న బాండింగ్ ఒకటి, వీళ్ళందరూ అసలు డంజన్ నుంచి బయటికి రావడం, వాళ్ళంతా ఫ్రీడమ్ ఫీల్. సార్ మీరేమైనా ఎప్పుడైనా కథలో కానీ యునో ద ఫైనల్ అవుట్పుట్ ఈవెన్ ఎడిటింగ్ లో కానీ ఎక్కడైనా ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందని కానీ ఇది ల్యాగ్ ఉంది కానీ ఏదైనా మీరు ఇన్పుట్స్ ఇచ్చి సజెషన్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? అంటే ముందర జరిగి ఇప్పుడు ఏదైనా ఉంటే ఆబ్వియస్ గా ఉంటే చెప్తాం. అంటే వాళ్ళకి ఏ రీజన్ కి వాళ్ళు చేశారో మనకు తెలియదు. ముందరలాగా డిస్కషన్ అంటే మన మురారి అప్పుడైతే మురారి మన అసలు టక్కర్ దొంగ ఈ ఇలాంటి సినిమాలు చేసేప్పుడు ఐ యూస్ టు యునో ఇన్వాల్వ్. ఇది చాలా కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం కట్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో సామ్ ని ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ మూవీస్ లో చూసాము, అఫ్ కోర్స్ ఊ అంటావా ఊ అంటావా లాంటి మాస్ సాంగ్ లో చూసాము, అండ్ తర్వాత యూటర్న్ లాంటి సినిమాల్లో చూసాము. మీకు సామ్ లో ఏ యాంగిల్ బాగా నచ్చుతుంది సార్? ఎలాంటి పాత్రలో మీరు ఎక్కువగా ఇష్టపడతారు సామ్? తమిళ సినిమాలో చూశాను, ఎక్స్ట్రాఆర్డినరీ, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఒక క్యారెక్టర్ చేసింది. అంటే ఇంకా ఫ్యామిలీ మ్యాన్ చూశాను, ఐ బికేమ్ ఎ ఫ్యాన్ రాజీ. I became a fan of her. So I felt happy that I am doing Sam's film. At this point of time, at least. Yeah.